నిడంబర్ జేఏసీ పక్షాన్ని స్టార్ట్ చేసినటువంటి రిలీవర్ హాల్ దీక్షలు 14వ రోజు చేరుకున్నాయి. అంటే ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మేము ఏం తెలియజేస్తున్నామంటే, గవర్నమెంట్ కి మమ్మల్ని ఖచ్చితంగా క్రమబద్ధీకరించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగంలో ఉండి మరణించిన వారికి ఎగ్నేషియా కల్పించాలి. మెయిన్ ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. ఇక్కడ 14 డేస్ నుండి మేము నిరాహార దీక్ష చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇది జిల్లా స్థాయిలో జరుగుతుంది. ప్రజెంట్ 33 డిస్టిక్స్ లో జరుగుతుంది. ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా ఇంకా ఉద్యోగం చేస్తామని తెలియజేస్తున్నాం. ఫైనల్ గా క్రమబద్ధీకరించేంత వరకు మేము ఉద్యమాన్ని విరమించేది లేదు. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్భుతం చేస్తాం కానీ తగ్గించి మొత్తం లేదు, వెనుకలు వేసేది కూడా లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో 22,000 కుటుంబాలు ఉన్నాయి. 22,000 కుటుంబాలు అంటే 22 ఉద్యమాలు అనుకుంటుంది ప్రభుత్వం. కానీ మా వెనుకాల 100,000 ఓటర్లు మీకు అండగా ఉంటాయని మేము తెలియజేస్తున్నాం. కంపల్సరీ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. ఇది న్యాయబద్ధమైన కోరికనే. ఎందుకంటే మమ్మల్ని అపాయింట్ చేసేటప్పుడు మెరిట్ అంటారు, రోడ్ ప్రొఫెసర్ అంటారు, రిజర్వేషన్ అంటారు, అన్ని అంటారు. కానీ శాలరీ ఇచ్చేటప్పుడు, వేతనం కనిపించేటప్పుడు మమ్మల్ని ఎందుకో మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తుంది ప్రభుత్వం అనేది మాకు అర్థం కావట్లేదు. కంపల్సరీ మమ్మల్ని రెగ్యులైజ్ చేయాలి. ఆ లోపు మాకు ఎన్టీఎస్ అయినా కల్పించాలని తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా మాకు ఉద్యమాన్ని ఇంకా తీవ్రం చేస్తాం. కంపల్సరీ మమ్మల్ని రెగ్యులైజ్ చేయాలి. ఇందులో 14 వింధులు ఉన్నాయి. 14 వింధులు అనేటువంటి ప్రతి సమగ్ర శిక్ష ఉద్యమం కూడా రెగ్యులైజ్ కావాలి, క్రమబద్ధీకరించాలి.